సో ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతానికి అనంతపురం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి. సో ఏంటంటే ఇక్కడ అనంతపురం రైల్వే స్టేషన్లో మంచి మంచి మార్పులు అయితే చేస్తున్నారండి. సో మనమైతే ప్రస్తుతానికి అయితే ఫస్ట్ రోడ్ శివాలయంకల్లో అయితే ఉన్నామన్నమాట. సో మీకు అంతా చూపిస్తాను ఇక్కడ. ఏంటంటే ఇంతకుముందు కొంచెం ఈ ప్లేస్ ఇదిగా ఉండేదండి. అంటే ఎందుకంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు అయితే ఓన్లీ 2 ప్లాట్ఫామ్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఏంటి మొత్తం 4 వచ్చాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయకపోవడం వలన సో ఈ ప్లేస్ అంత పట్టించుకున్నాను కాదండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం 4 ప్లాట్ఫామ్స్ వచ్చాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే మొత్తం ఈ ప్లేస్ అంత బాగా నీట్గా చేస్తున్నారండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పార్కింగ్ బిగ్స్ కానివ్వండి, బాగా నీట్గా పరిచారు మొత్తం, ఇంకా పరుస్తూనే ఉన్నారు, వర్క్ అది జరుగుతుంది. అండ్ అదేవిధంగా లిఫ్ట్ నిర్మాణం కూడా జరుగుతుందండి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ ఏమేమి వర్క్ జరుగుతుందో. ఓకేనా? మొత్తం చూపిస్తాను. సో ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో మనం ఆలస్యం లేకుండా చూద్దామండి ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది. ఓకేనా? రండి గైస్. సరే కదండి, మనమైతే ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అన్నమాట. సో అంటే ఇటు ఫస్ట్ రోడ్ శివాలయం ఉంది కదా, సో అటు సైడ్ అయితే ఉన్నామన్నమాట. ఇటు టాపిక్ ఏంటంటే రైల్వే స్టేషన్లో దీపస్థమైన మార్పులు అయితే చేస్తున్నారండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు అయితే ఇక్కడ మామూలుగా కొంచెం ఇదిగా ఉండేదన్నమాట ఈ ప్లేస్. సో ఇప్పుడైతే ఈ పార్కింగ్ బ్రిక్స్ అయితే వేసారనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకా వేయడానికి కూడా సిద్ధంగా ఉంచారండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ పార్కింగ్ బ్రిక్స్ అనమాట. సో ఈ ప్లేస్ అంతా ఉంది కదా, సో ఇక్కడంతా మొత్తం పార్కింగ్ బ్రిక్స్ అయితే వేస్తారనమాట. సో ఇంతకుముందు చాలా ఇదిగా ఉండేదండి ఈ ప్లేస్, కానీ ఇప్పుడైతే నిజంగా చాలా బాగా చేస్తున్నారు. సో అక్కడ ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఈ పార్కింగ్ బ్రిక్స్ అయితే ఇక్కడ పరిచారనమాట. సో ఇంకా పరుస్తూనే ఉన్నారు. సో ఈ ప్లేస్ అంటే ఇంతకుముందు నార్మల్గా ఉండదండి, ఇప్పుడంతా పరిచేసారనమాట మొత్తం. ఓల్డ్ బ్రిడ్జ్ వరకు, అంటే లాస్ట్ కళ్యాణ మండపం ఉంది కదా అక్కడ వరకు పరిచారనమాట. సో ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి. సో అదేవిధంగా కొత్తగా లైట్స్ కూడా వేశారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లైట్స్ కూడా వేశారండి. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు వేశారనమాట మొత్తం. ఇదంతా పరిచారండి పార్కింగ్ బ్రిక్స్ అయితే. అసలు నిజంగా ఈ మధ్యకాలంలో అనంతపురం రైల్వే స్టేషన్లో దీభస్థమైన మార్పులు జరుగుతున్నాయన్నమాట. చూడండి ఇవన్నీ పార్కింగ్ బ్రిక్స్. సో ఇవన్నీ వేయడానికి సిద్ధంగా ఉన్నాయండి. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. అసలు అసలు ఇంతకుముందు అనంతపూర్కి, ఇప్పుడు రైల్వే స్టేషన్కి, ఇప్పుడు అనంతపురం రైల్వే స్టేషన్కి చాలా తేడా ఉందండి. సో ఇంతకుముందు అక్కడ మాత్రమే ఉండదండి, అంటే లోపల రావడానికి. సో ఇప్పుడు ఇక్కడ కూడా తయారు చేశారనమాట ఈ పక్క కూడా. సో రెండు వైపులా రావచ్చండి. సో ఇంతకుముందు అయితే ఈ ప్లేస్లో ఓల్డ్ బ్రిడ్జ్ ఉందండి, ఇప్పుడు తీసేశారు కదా. సో ఓల్డ్ బ్రిడ్జ్ తీసేసి చాలా ఇదిగా తయారు చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి లిఫ్ట్, అంటే లిఫ్ట్ కోసం అయితే తయారు చేస్తున్నారండి ఇక్కడ. సో వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఇంతకుముందు నేనైతే ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదండి లిఫ్ట్ ఇక్కడ వర్క్ జరుగుతుందని, అప్పుడు ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు శరవేగంగా అయితే పూర్తి అవుతుంది. సో ఇక్కడ లిఫ్ట్ నిర్మాణం జరుగుతుందండి, తర్వాత మీరు అక్కడ చూడొచ్చు వీడియోలో. సో అక్కడ కూడా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కూడా ఏదో నిర్మాణం జరుగుతుందండి. సో ఇంతకుముందు కేవలం 2 ప్లాట్ఫామ్ మాత్రమే ఉండేవి, ఇప్పుడైతే మొత్తం 4 వచ్చాయండి. ఓకేనా? సో అంటే 3 ఉండేది, అవి గూడ్స్ మాత్రమే వెళ్ళేవన్నమాట. సో ఇప్పుడు గూడ్స్ రైళ్ళు వెళ్తున్నాయి, నార్మల్ ట్రైన్స్ వెళ్తున్నాయి అన్నమాట. ఎస్, ఇక్కడైతే మనకు ఏ ట్రైన్ బోగి ఎక్కడ ఉందో తెలియజేసి ఇండికేటర్స్ అయితే ఫిక్స్ చేశారండి. సో ఇంతకుముందు ఇక్కడ ఏమి లేవన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫిక్స్ చేశారనమాట రైల్వే స్టేషన్లో అయితే. సో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే మాత్రం నిజంగా అనంతపురం రైల్వే స్టేషన్ గుర్తుపట్టలేని విధంగా అయిపోతుందండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి ఎక్కడ చూసినా ఆ లైట్ పోల్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేదన్నమాట. ఫుట్పాత్ కూడా చాలా నీట్గా ఏర్పాటు చేశారండి. ఫుట్పాత్ ఏర్పాటు చేసి లైట్స్ ఇన్స్టాల్ చేయడానికి అయితే పోల్స్ అయితే సిద్ధం చేస్తున్నారండి అక్కడ వరకు అనమాట. సో ఇది కాస్ వీడియో చూసారు కదండి, సో అనంతపురం రైల్వే స్టేషన్లో ఉన్న మార్పుల గురించి.
సో బిక్స్ కానివ్వండి, తర్వాత లిఫ్ట్ నిర్మాణం కోసం నిర్మాణం జరుగుతుందండి లిఫ్ట్ కోసం అయితే, ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు మెట్లు ఎక్కలేరు కదా, లిఫ్ట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. ఓకేనా? సో మీరు ఇక్కడ చూడొచ్చు, అదేవిధంగా మొత్తం కరెంటు పోల్స్ అయితే ఇన్స్టాల్ చేశారండి లైట్ల కోసం. ఓకేనా? సో చాలా మార్పులు జరుగుతున్నాయండి అనంతపురం రైల్వే స్టేషన్లో. ఓకేనా? సో ముందు ముందు ఏమేమి మార్పులు జరుగుతాయో మీకు ముందు ముందు తెలియజేస్తానండి. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో సపోర్ట్ చేయండి, మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు అందిస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.